నీ జన్మతో ఒక మహా నాయకుణ్ణి చూసే అదృష్టం ఈ నేలకు దక్కింది. నీ పాలనతో ఒక చరితార్థుడి పాలనలో మసలే ధన్యత ఈ జాతికి దక్కింది. నువ్వు వచ్చాక రైతుకు బతుకు మీద భరోసా కలిగింది. తండ్రికి పిల్లల చదువు దిగులు తీరింది. ఆరోగ్యశ్రీ రూపంలో ఆసరా వచ్చింది. కుయీ కుయీ అంటూ 108 ఆపత్కాలంలోని వారికి ఊపిరినిచ్చింది. ధైర్యం అభయం రెండూ కలిసి సింహాసనం ఎక్కితే ఎలా ఉంటుందో చూపించావు. సిసలైన తెలుగుతనానికి రూపం నువ్వు, తెలుగువారి కీర్తి నువ్వు. అనూహ్యంగా అంతర్ధానమైన అనునిత్యం స్మరణీయమయ్యావు. నువ్వు ఒక జ్ఞాపకానివి రాజన్న, ఎప్పటికీ చెరగని జ్ఞాపకానివి. సకల కాలాలకు నువ్వొక వర్తమానానివి కూడా. నువ్వు భౌతికంగా లేవు కాని నీ పాలన ఉంది, అది సుభిక్షంగా సాగుతూ ఉంది. నాన్నగారు ఒక అడుగు ముందుకు వేస్తే నాన్నగారి కొడుకులను నేను విన్నాను, నేను ఉన్నాను. నీ వారసత్వం ఉంది, అది రాజన్న పాలనను అందిస్తోంది. అదే రాజసంగా, అంతే సంక్షేమంగా. తెలుగు జాతి నీ స్మరణతో అనునిత్యం నీకు నివాళిని ఘటిస్తూ ఉంటుంది రాజన్నా.